वागद्धाविव संप्रुक्तौ वागद्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागतम सुस्वागतम अंडी। वशिष्ठ महामुनि जनक महाराजु की कार्तीक పురాణంలో 20వ అధ్యాయాన్ని చెబుతున్నాడు। 19 అధ్యాయాలు చెప్పాడు। ఆ అధ్యాయాలన్నింటిని విన్నటువంటి జనక మహారాజు వశిష్ఠ మహామునితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు। ఓ మహాముని, దివ్యమైనటువంటి చాలా గొప్పదైనటువంటి ఈ కార్తీక పురాణాన్ని కార్తీక వ్రతం యొక్క మహత్యాన్ని ఎంతగా విన్నప్పటికీ కూడా నాకు తనివి తీరట్లేదు। ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస వినే కొద్దీ పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు। కాబట్టి దయ ఉంచి ఇంకొన్ని కథలు, ఇంకొన్ని మంచి మాటలు నాకు చెప్పండి ఈ వ్రతం గురించి, కార్తీక పురాణం గురించి, కార్తీక మహత్యం గురించి అని చెప్పి అడగటం తోటి సంతోషించినటువంటి వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు జనక మహారాజుకి। ఓ జనక మహారాజా, ఓ మహారాజా, కార్తీక మహత్యాన్ని గుర్చి పూర్వం ఒకానొక సందర్భంలో అత్రి మహాముని అదే విధంగా అగస్త్య మహాముని ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారు। వారి యొక్క సంభాషణను నీకు చెబుతాను విను। అత్రి మహాముని అగస్త్య మహామునితో ఈ విధంగా అంటూ ఉన్నాడు। ఓ మహాముని మునిపుంగవ, లోకోపకారార్థం, లోకానికి ఉపకారార్థం, లోకోపకారార్థం కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి హరికథ ఒకటి చెబుతాను విను। వేదముతో సమానమైనటువంటి శాస్త్రము లేదు, అంటే వేదాలతో సమానమైన శాస్త్రాలు ఏవీ కూడా ఈ భూమిపై లేవు। అలాగే ఆరోగ్యంతో సమానమైన ఉత్సాహం కూడా ఎక్కడా లేదు, కార్తీకంతో సమానమైన మాసం కూడా లేదు, అదే విధంగా హరితో సమానమైన భగవంతుడు కూడా లేడు। కలియుగం నందు విష్ణు భక్తిని ఎవరైతే కలిగి ఉంటారో వారు వివేకాన్ని అదే విధంగా ఐశ్వర్యాన్ని కీర్తిని ఆయువుని జ్ఞానాన్ని సర్వత్రా విజయాన్ని కూడా తప్పక పొందుతారు। ఒక కథ చెబుతున్నాను విను మహాముని అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అత్రి మహాముని। త్రేతాయుగంలో పురంజేయుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు। ఆయన అయోధ్యకి అధిపతి, అయోధ్యాధిపతి, సూర్యవంశ సంభూతుడు అంటే సూర్యవంశపు రాజు। ఆయనకి ఆయన చక్కగా రాజ్య పరిపాలన చేసేవాడు, ఎంతో చక్కగా ధర్మం ప్రకారం రాజ్య పరిపాలన చేసేవాడు, గొప్ప రాజ్యాన్ని చక్కగా విస్తరించేశాడు, చుట్టుపక్కలంతా కూడా విశేషమైన ధనాన్ని సంపాదించాడు। సరే కాలం గడిచే కొద్దీ ఆయనకి ఆ ధనం చేత, రాజ్య వైభోగం చేత గర్వం మొదలైంది। ఆ గర్వంతో బుద్ధిహీనుడై, ఎప్పుడైతే గర్వం కోపం మనిషిలో విపరీతంగా ఉంటాయో అతడికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేదు, ఉండదు, అంటే ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని నశించిపోతుంది। అటువంటి జ్ఞానం నశించిపోయి ప్రతి ఒక్కళ్ళతో వాదనకి దిగటం మొదలు పెడతారు। ఈ మహారాజు కూడా ఈ విధంగా గర్విష్టి అయి బుద్ధిహీనుడై సత్య శౌచాలని వదిలేశాడు। అదేవిధంగా దేవాలయ భూములను, బ్రాహ్మణ భూములను అపహరించడం మొదలుపెట్టాడు। అంతేకాకుండా బ్రాహ్మణ ద్వేషి అయ్యాడు, అంటే ఎప్పుడూ కూడా బ్రాహ్మణులను తిడుతూ ఉండేవాడు, ద్వేషిస్తూ ఉండేవాడు। అంతేకాకుండా లోభి కూడా అయ్యాడు, హింసకుడు కూడా అయ్యాడు, అందరినీ హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నాడు, అలా దొంగలకి ఇష్టుడుగా ఉన్నాడు। జనులకి చాలా కష్టంగా అనిపించింది అతని రాజ్య పరిపాలన। సరే ఇలా ఉండగా, ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉండగా అతడి సామంతులకు కాంబోజ కురు రాజాదులు చతురంగ బలాలతో అతడి యొక్క ప్రవర్తనని చూసి, అతడి ప్రవర్తన నచ్చక తమ చతురంగ బలాలని తీసుకుని అయోధ్య నగరాన్ని ముట్టడించారు, యుద్ధానికి వచ్చారు। ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ పురంజయుడు కూడా బాగా గర్వంతో ఉన్నాడు కదా, అధికార గర్వంతో, రాజ్య గర్వంతో ఉన్నాడు కదా, ఈ పురంజయుడు కూడా చక్కగా తన చతురంగ బలాలని యుద్ధానికి సిద్ధపరిచి
నగరం నుంచి బయటికి వచ్చాడు వీళ్ళతో యుద్ధం చేయడానికి గాను. ఈ విధంగా ఇరు రాజులు కూడా, అంటే ఈ పక్క ఈ కురంజేయుడు, ఆ పక్క ఈయన సామంత రాజులు కూడా యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్తీక పురాణంలో తర్వాత అధ్యాయంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్కారం.